వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మిరిహాన్. వినాయక చవితి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒక ఎంజాయ్మెంట్ అనమాట. ఇది ఒక ఇండియన్ ఫెస్టివల్. కానీ వినాయక చవితి మనం ఎంత ఆర్భాటాలు అనుభవంతో చేసుకున్నా కానీ కొంతమందికి అది నిరాశనే మిగిలించిందని చెప్పాలి. ఈ మాట ఎవరి గురించి కాదు, వినాయక విగ్రహాలు మేకింగ్ చేసే వాళ్ళ గురించి అంటున్నాను. సో నా బ్యాక్గ్రౌండ్ చూడండి, వినాయక విగ్రహాలు మేకింగ్ ఎంత బాగున్నాయో. కాకపోతే ప్రజెంట్ వినాయక చవితి చవితి అయిపోయింది. ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ ఎవరు సేల్ చేయరు. ఇదే పరిస్థితి యాక్చువల్గా విజయవాడలో కూడా. రీసెంట్గా వరదల కారణంగా అక్కడ చాలామంది విగ్రహాలు అడ్వాన్సులు ఇచ్చి కూడా ఆ విగ్రహాలు తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ వరదల్లో మొత్తం వరద ముప్పుకి గురైన సందర్భంగా ఏ విగ్రహాలు కూడా సేల్ కాలేదు. ఇది విజయవాడ పరిస్థితి. ఎన్నో కోట్ల నష్టం జరిగింది అక్కడ. అట్ సేమ్ టైం నెల్లూరులో కూడా ఇలాంటి పరిస్థితి. కాకపోతే కొంత మొత్తంలో ఇక్కడ కూడా సేమ్ అలాంటి పరిస్థితి జరిగింది. మరి ఇక్కడ ఎలాంటి వరద లేదు, ఎలాంటి వాన లేదు. కాకపోతే విగ్రహాలు చూసారా ఎన్ని మిగిలిపోయి ఉన్నాయో. మొత్తం కూడా చాలా భారీ విగ్రహాలు అన్నమాట. దీని ఒక్కొక్క కాస్టు అరౌండ్ ఒక 30 to 40-50 thousand పడుతుంది ఒక విగ్రహానికి కాస్ట్. సో ఇంత భారీ విగ్రహాలు మొత్తం కూడా ఇక్కడ మిగిలిపోయినాయి. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి అంతా కూడా. సో మొత్తం కూడా భారీ విగ్రహాలు అన్నమాట. సో ఒక 73 విగ్రహాలు మిగిలిపోయిందని చెప్పి వీళ్ళు అంటున్నారు. 73 విగ్రహాలు అంటే ఎటు లెక్కేసుకున్న ఒక 10 lakh వరకు వీళ్ళకి నష్టం జరిగి ఉంటుంది. సో చూసారా బ్యాక్గ్రౌండ్లో. సో మంచి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడంతా కూడా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. నంది విగ్రహం, నంది వాహనం కానీ, హంస వాహనం కానీ, సో సింహ వాహనం, గరుడ వాహనం, లైక్ చాలా బొమ్మలు, అంటే చాలా విగ్రహాలు ఇక్కడ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. సో ఇంత మంచి విగ్రహాలు చేసినా ఇక్కడ సేల్ అయితే కాలేదు. నేను ఒక ఏరియాలో మాత్రమే ఉన్నాను. ఈ ఒక్క ఏరియాలోనే 70 to 80 బొమ్మలు మిగిలిపోయాయని వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఒక 80 బొమ్మలు ఉంటాయి అరౌండ్. సో నేను ఒక్క సెంటర్లో ఉన్నాను. ఇలాంటి సెంటర్స్ నెల్లూరులో చాలా ఉన్నాయి. సో చాలా దగ్గరలో కూడా ఇలాంటి విగ్రహాలు సేల్ కాలేదు. మెంబర్ ఆఫ్ విగ్రహాలు అలాగే ఉండిపోయాయి. భారీగానే నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు, కోట్ల నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఈ ఒక్క దగ్గరే 10 lakh నష్టం వీళ్ళకి, 10 lakh వరకు నష్టం జరిగిందంట. వీళ్ళు చేసిన మైనస్ ఏంటంటే చూడండి, అన్ని విగ్రహాలకి పెయింటింగ్స్ వేసేసారు కంప్లీట్ పెయింటింగ్స్తో. పెయింటింగ్స్ వేయకపోయి ఉండుంటే కొంచెం నష్టమైన రికవర్ అయ్యేది, అంటే కొంచెం మిగిలి ఉండేది. కానీ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే మొత్తం పెయింట్స్ వేసేసి అన్ని ఇక్కడ అన్ని విగ్రహాలకి పెయింట్స్ వేసేస్తున్నారు. మీరు గమనించవచ్చు, అన్ని విగ్రహాలకి పెయింట్స్ వేసేస్తున్నారు. పెయింట్స్ వేయకపోయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి నష్టం అనేది కొద్దిగా తగ్గేది అనమాట. వీళ్ళు మాత్రం పెయింట్స్ వేసేయడం వల్ల భారీ మొత్తంలో నష్టపోయారు. సో 10 lakh పైగానే నష్టపోయారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ మాటలో విందాం రండి. సో ప్రజెంట్ మనతో విగ్రహ తయారీదారులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి మరి ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు నెల్లూరులో. సో ఎంత నష్టం వచ్చింది, అసలు ఏం జరిగిందని వారి మాటలోనే విన్నాం రండి. సో మా చెప్పండి, ఎన్ని విగ్రహాలు చేస్తుంటారు ఈ ఇయర్? మీరు బీబీ నగర్ ఉన్నారు, బీబీ నగర్ రాజు కాంప్లెక్స్ లో ఉన్నారు. 200 బొమ్మలు చేసిన 200 బొమ్మలకి 70 బొమ్మలు మిగిలిపోయింది. మనకి లోస్ వచ్చింది 15 lakh పైన, 15 lakh పైన లోస్ వచ్చింది. ఇంకా మనకి అప్పు వాళ్ళకి తీరిపోతలేదు. మన దగ్గర డబ్బు లేదు, తినడానికి డబ్బు లేదు. మనకి 7 పిల్లకాయలు ఉంది. 3 మంచి పనికి పెట్టిందా, అదికే డబ్బులు కట్టలేను నేను. ఊరికి పంపించారు ఊరికి, వాడికి జీతం కూడా వేయలా. ఆ పరిస్థితి అట్టా ఉంది, ఏం చేయమంటారు? సాయం చేస్తేనే బాగుంటుంది. ఎంత పెట్టుబడి పెట్టుంటారు ఇక్కడ? పెట్టుబడి మన 30 lakh దాకా పడింది. అందుకే 15 lakh దాకా వచ్చింది. ఇంకా అది ఖర్చే ఉంది పైన. ఇది ఎట్టా కట్టాలంటా, లాభం రాకపోగా 15 lakh వరకు మొత్తం నష్టం వచ్చింది. 15 lakh దామో నష్టం వచ్చింది. ఇంకా లాభం లేదు, అప్పు వాళ్ళకి తీరిపోతలేదు. అప్పు వాళ్ళకి ఏం చేయాలా, ఇంకా అప్పు వాళ్ళకి నన్ను అక్కడి నుంచి కట్టాలా, అదే ఆలస్యం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇలాగే జరిగిందా? లాస్ట్ ఇయర్ కూడా అట్లా జరిగింది. లాస్ట్ ఇయర్ అట్లానే కొంచెం అందరికీ కట్టేసా. ఈ సంవత్సరం కట్టడానికి ఒప్పిక లేదు, అన్ని కట్టాలంట. ఎంత, ఎన్ని రూపాయలు వడ్డీకి తీస్తారు మీరు? 3 రూపాయలు వడ్డీ, 4 రూపాయలు వడ్డీ డబ్బులు పట్టుకొని పెడుతున్నారు బొమ్మల మీద. విక్రమ్ రెడ్డి చేసిన చేంజ్ అయినదిరా. అక్కడే 1,20,000 సాలం బారంటికి బాడ కట్టాలా. మరి ఈ ఎన్కే సాలంకి 10,000 కట్టాలా నెలకి. సోదరులు కూడా ఇదే 1,20,000 ఉంటుంది, అంతే కదా. 7 పిల్లకాయలు ఉంది నాకు,
రెండు కొడుకు పెళ్లి చేయాలంట, ఇప్పుడు ఈ సోదరు చేయమని చెప్తే డబ్బులు మిగిలేదా, చేసలేదు. మీరు ప్రాపర్ ఇక్కడే ఉంటారా, మళ్ళీ రాజస్థాన్? రాజస్థాన్ ఎప్పుడెప్పుడే వస్తా పోతా ఉంటుంది, పని ఉందనే పోతాం, పని లేకుంటే ఆడే ఉంటాయి. చిన్న బొమ్మలు చేసి అమ్ముకొని బతుకుతున్నారు. రాజస్థాన్ పోయి ఏం చేస్తారు, కుల్లా లేదు, పని లేదు, ఇల్లు లేదు, ఏం పోయారు, ఏం చేయాలి. ఇక్కడికి వచ్చి అంటే ప్రతి ఇయర్ ఒక 6 నెలలు ఇక్కడ ఉంటారా? 6 నెలలు ఆడే పని చేస్తారు, 6 నెలలు 5 నెలలు. సో ఇప్పుడు మొత్తం కూడా మీరు పెయింటింగ్స్ వేసేసారు కదా, ఒకవేళ పెయింటింగ్స్ అయ్యకపోయి ఉంటే మీకు ఖచ్చితంగా నా లాస్ అనేది కొంచెం రికవర్ అయ్యేది కదా? అంటే లాస్ పెయింటింగ్ మొత్తం లాస్ అని 10 మంది పెడితే నెలకి 10,000 జీతం పెడతారు, 15,000 పెడతారు, వాళ్ళకి పెట్టుకొని పని చేయాలి. అదే చేసుకున్నాను, వాళ్ళకి కూడా ఇప్పుడు డబ్బులు కట్టలేను, అక్కడే ఉంటారు. మేము 15 సంవత్సరాలు పెద్ద హాస్పిటల్ ఉన్నారు మేము, అక్కడ కూడా ఏం సాయం లేదు. బాగా వర్షం పడింది, బాగా నష్టం వచ్చింది. ఇక్కడ వచ్చిన 15 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు గవర్నమెంట్ నాకు 1 రూపాయి సాయం లేదు. నన్ను ఎట్టన్న బతుకుతాం, ఎగర పని కూలి పనికి పోతారు, అక్కడెక్కడ పంపిస్తారు పెళ్ళికెళ్ళకి, అట్టన్న బతుకుతాం. సాయం ఎవరిది లేదు నాకు, గవర్నమెంట్ వల్ల ఏదైనా సాయం చేసినా మనకి బాగుంటుంది. సో వీళ్ళైతే ఇలా గవర్నమెంట్ నుంచి అర్జిస్తున్నారు, కొంత అమౌంట్ అయితే మాకు ఎవరైనా ఫండ్ రూపంలో కానీ లేదా ఒక సాయం చేయి గవర్నమెంట్ నుంచి సాయం చేయాలని కోరుకుంటున్నారు వీళ్ళు. సో నష్టం అనేది అంటే 3 రూపాయలు చెప్తున్నారు, 3 రూపాయలు వడ్డీ 4 రూపాయలు వడ్డీలకి తెచ్చి ఇక్కడ విగ్రహాలు మేకింగ్ చేసాము. సో లాభం రాకపోగా 15 లక్షల వరకు, సుమారు 15 లక్షల వరకు నష్టం చేకూరింది. సో 15 లక్షలు అటు ఇటుగా వచ్చింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఇయర్ ఇంకా లాస్ట్లోనే కూరుకుపోయాం. సో మెంబర్ ఆఫ్ అంటే 70 విగ్రహాలకు పైన ఇక్కడ మిగిలిపోయానని వీళ్ళు అంటున్నారు. వీళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని వీళ్ళు అర్జిస్తున్నారు. సో ఇది వాళ్ళ వీడియో. దిస్ ఈజ్ రిహాన్ సైనింగ్ ఆఫ్.